ఏవండి ఏవండి పాటల పోటీకి మీరు నిలబడుతున్నారా? ఏమీ లేదు, మీరు నిలబడితే నేను మానేసి కూర్చుందామని. అదేమిటి? మీకు తెలియదేమో, నేను చాలా బాధపడతాను. విన్నవారందరూ నాది గంధర్వ గానం అంటారు. ప్రైజ్ కూడా చచ్చినట్టు నాకే వస్తుందని అందరూ ఏకగ్రీవంగా అంటున్నారండి. అయితే ఇంకే నిలబడండి. నిలబడాలని, కానీ మీరు పాల్గొంటున్నారంటే. మీరు ఓడిపోతారేమో అని భయమా? భయమా? ఓడిపోతే బాధ ఎందుకండి, ఓటమిని ఆనందంగా స్వీకరిస్తాను. మరింకేమిటండి మీ బాధ? నేనే గెలుస్తానండి, అదే నా బాధ. మీకు ఆశ్చర్యంగా ఉండవచ్చు, కానీ మీరు ఓడిపోవడం నేను గెలవను. నేను జన్మలో ఊహించుకోలేదు, సహించలేదు, ఓర్వలేను సుమండి. మీరు అలా నవ్వకండి, అఫ్కోర్స్ మీరు నవ్వితే నాకు చాలా బాగుంటుంది. ఇంతకు మీరు చెప్పదలుచుకున్నది ఏమిటండి? చూడండి, మీరు ఓడిపోవడం నాకు ఇష్టం లేదు, అందుకని ఆ రాబోయే బహుమతిని మీకోసం నేను త్యాగం చేస్తాను. ప్లీజ్ సెలవు. ఒక బహుమతి ఏమిటండి, మీకోసం కావలిస్తే నా ప్రాణాన్ని త్యాగం చేస్తాను. మీ పేరు త్యాగరాజా అండి? కాదండి, రామరాజు. కొందరు ముద్దుగా రామ్ అంటారు, అఫ్కోర్స్ రాంబాబు అని కూడా అంటారు అనుకోండి. మీరు మీ ఇష్టం. చూడండి, మీరు ఏ త్యాగమూ చెయ్యదు, మీరు పాడినా నేనే గెలుస్తాను, మీకు ఆ భయం ఏమీ అక్కర్లేదు, సరేనా? రాధ రాధయను సుధా మధురాక్షరములు రెండు. ఏరా అలా చూస్తున్నా? ఎందుకని అమ్మాయి గారు ఆపేశారు నా పండి? ఏమిట్రా అమ్మాయి గారు, మీరు ఏమీ అనుకోనంటే ఒక మాట చెప్తా. చెప్పు. మీరు అట్టా నవ్వుతుంటే ఎట్లా ఉంటుందో తెలుసా? ఎట్లా ఉంటుంది? సన్నగా ఏణ నీటినట్టు, పాలపిట్టలు పలికినట్టు, కోయల కోన కూ కూ అని కూసినట్టు. మీరు అట్టా నవ్వితేనే పాడినట్టుంటుంది, ఇక పాడితే ఎట్టుంటుందో. ఇంకా నిజం అమ్మాయి గారు ఒట్టు. అది సరే గాని గోపి, నాకు పాట నేర్పుతావు? నేనా? పోండి అమ్మాయి గారు, ఎలా కోలం ఆడుతున్నారు. కాదురా, నిజంగానే అడుగుతున్నా. ఏంటి నిజం? నేనేంటి మీకు పాటలు నేర్పడం ఏంటి? అవునురా, మా కాలేజీలో పాటలు పోటీ పెట్టారు, అందులో ఒట్టి పల్లె పదాలే పాడాలట. మరి నీకు చాలా వచ్చగాలాంటి పాటలు వస్తే? నా లొల్లాయి పదాలు మీరు పాడతారేంటి? అలాంటివి పాడితేనే గెలుస్తాను, లేకుంటే ఓడిపోతాను. ఏంటే అమ్మాయి గారు ఓడిపోవడమే, అది జనంలో జరగదు. మరి పాట నేర్పుతావా? ఒరే గోపి, రేపు ఆదివారం సెలవు, ఇంటికి వచ్చావంటే నేర్చుకుంటాను. ఏంట అమ్మాయి గారు నన్ను నేర్పిస్తున్నారు? నిజంగారా, వస్తావా? మీరట్టాకంటే ఇక నేను అనేదేముంది.